వెల్కమ్ టు విఫై న్యూస్ విత్ దీపిక. ఇవాళ ఈ అప్డేట్స్ లోకి వెళ్దాం. రంగారెడ్డి జిల్లా పూడూరు మండలం మిట్టకంకలో భేరి వెంకటమ్మ వెంకటయ్య మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు సహాయ సహకారాలు అందిస్తామని ట్రస్ట్ చైర్మన్ భేరి రామచందర్ యాదవ్ అన్నారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో పౌష్టికాహారాలు ఇవ్వాలని ఆయన సూచించారు. విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియంలో శిక్షణ ఇస్తున్న ప్రధాన ఉపాధ్యాయులు శ్రీనివాస్, టీచర్ అనులకు రామచందర్ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్యామ్ కుమార్, వార్డ్ మెంబర్స్, టీచర్స్, గ్రామస్తులు పాల్గొన్నారు. చదువుకునే విద్యార్థులు అందరూ కూడా ఖచ్చితంగా తల్లిదండ్రులు కానీ మన గ్రామ సర్పంచులు గారు మరి ఆయన కొడుకుని స్కూల్లో జాయిన్ చేయడం అది శుభ పరిణామం. అదేవిధంగా మిగతా వార్డు మెంబర్లు కానీ యువజన నాయకులు కానీ అందరి పిల్లల్ని ఖచ్చితంగా మన మిట్టకంకల్ ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ చేయాలని చెప్పేసి కోరుతూ, మరి రాబోయే రోజుల్లో మన మిట్టకంకల్ పాఠశాల మరి మన హెడ్ మాస్టర్ శ్రీనివాస్ సార్, మరి అదేవిధంగా అర్ణం టీచర్ గారు చాలా చక్కగా విద్యార్థులను తీర్చిదిద్దుతారు. మరి ప్రైవేట్ పాఠశాల కన్నా కూడా మంచిగా మన పిల్లలు చదవడం మన జానబందరం చూసాం, మరి అది నిజంగా చాలా సంతోషం అనిపించింది. మరి రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా మన మిట్టకంకల్ గ్రామాన్ని ఒక ఉన్నతమైన ఏం చెప్తున్నాయి, మరి 5వ తరగతి తర్వాత 6వ తరగతి గ్రూపులలో రాయాలన్నా కూడా మన ప్రభుత్వ పాఠశాలలో చదివితేనే వాళ్ళకు ఎంట్రన్స్ రాయగలుగుతారు కాబట్టి అది కూడా దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా మన గ్రూపులలో సీట్ దొరికిందంటే వాళ్ళ జీవితాలే మారుతాయి, మరి అది ఉన్నతమైన విద్యా బోధన అవుతుంది కాబట్టి జాబులు కూడా వస్తాయి వాళ్ళకు. ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాలలో చదివేయాలని కోరుతూ మరి సార్లు ఈ విషయాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. క్లియర్గా చెప్పండి సార్. ఈనాటి ప్రాథమిక పాఠశాల మిట్టకంకల ప్రవేశ కార్యక్రమాన్ని ప్రారంభానికి వచ్చేసినటువంటి గ్రామ పెద్దలకు ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్ యూ. ఒకటే మాట చెప్పదలుచుకున్నాను, బడి మనదే, బాధ్యత కూడా మనదే కాబట్టి మన పాఠశాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉంది. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా మన ప్రభుత్వ పాఠశాలను ముందుకు తీసుకువెళ్ళడానికి కృషి చేస్తున్నాము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తమ విద్యార్థులను ఎవరైతే ప్రైవేట్ పాఠశాలకు వెళ్తున్నారో వాళ్ళని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి పాఠశాల అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. ప్రొజెక్టర్ కార్యక్రమాన్ని ప్రారంభించిన సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి మరియు గ్రామస్తులకు, యువతకి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు మన ప్రభుత్వ పాఠశాలని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి విద్యాస్థానాల పైన ఉంది కాబట్టి ప్రైవేట్ పాఠశాలకు పంపించే పేరెంట్స్ అందరూ కూడా మీ విద్యార్థులను మా పాఠశాలలో జాయిన్ చేస్తే మేము వారి కంటే ధీటుగా తయారు చేస్తామని మీ అందరికీ విన్నవించుకుంటూ అందరికీ మరొకసారి. నల్గొండ జిల్లా నార్కెట్పల్లి మండలం చెరువుగట్టులో శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామివారి కళ్యాణం వేద మంత్రాల నడుమ కన్నుల పండుగగా జరిగింది. స్వామివారిని పూలమాలలతో సర్వంగ సుందరంగా అలంకరించారు. స్వామివారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఈ కళ్యాణాన్ని తిలకించడానికి లక్షలాదిగా భక్తులు తరలివచ్చారు. రామలింగ స్వామి కళ్యాణం జరుపుకోవడం జరిగింది. వేలాది మంది భక్తులు సందడితోటి ఈరోజు కళ్యాణం చాలా వైభవంగా కన్నుల పండుగగా జరుపుకోవడం జరిగింది. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ప్రజలందరూ కూడా సుఖ సంతోషంగా ఉండే విధంగా కోరుకున్న కోరిక నెరవేరేగా మరి ఆ భగవంతుని ఆశీస్సులు
ఈ రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో సకల జనులందరూ సంతోషంగా ఉంటూ ఈ ప్రభుత్వానికి ఇంకా దేవుని యొక్క ఆశీస్సులు చాలా బలంగా అందించాలి. ఈ సకాలంలో వర్షాలు పడి రైతులకు పాడి పంటలు పండి ప్రాంతానికి ఎలాంటి ఇబ్బంది జరగకుండా అన్ని రకాలుగా భగవంతుని దేవస్థానము నల్గొండ జిల్లా నార్గట్వేలి మండలము చెరువుగట్టు గ్రామంలో అంగరంగ వైభవంగా ఈ క్షేత్రంలో కళ్యాణం జరుగుతుంది. రథసప్తమి రోజు అంగరంగ వైభవంగా జరుగుతుంది. బ్రహ్మముహూర్తంలో జరిగే కళ్యాణము, ఈ కళ్యాణము లోక కళ్యాణం కోసం జరుగుతుంది. చాలా పవిత్రమైన దేవస్థానం ఇది. ఈ 20 సంవత్సరాల రాబట్టి ఈ గుడ్డకు ఈ జడలు ఆయనవే, జడల రామలింగేశ్వరునివే ఈ జడలు. జడల రామలింగేశ్వరుని జడలు ఇలా ఇచ్చిన పరస్పర శ్రేష్ఠ వృత్తరాభ్యాం నగేంద్ర గణ్యా వృషకేతలాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం. తెలంగాణ రాష్ట్రంలో శైవ క్షేత్రమైనటువంటి శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో నిన్న ప్రారంభించి ఈరోజు అష్టమి భానువాసరం ఆదివారం ప్రయుక్తంగా పర్వదినంలో రోజున స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవ కార్యక్రమం తెల్లవారుజామున 4 గంటలకు ప్రారంభించి ఈరోజు ఉప్పుడుతోటి ఈ కార్యక్రమం దిగ్విజయంగా లోకా సమస్త సుఖినో భవంతో అంటే రాష్ట్రము దేశము అందరూ సుభిక్షంగా ఉండాలని ఈ పార్వతి పరమేశ్వరుల యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని పూర్తి చేశాం. శిథిల అవస్థకు చేరుకున్న త్రాగునీటి ట్యాంక్ పట్టించుకుని అధికారులు. ఈ వ్యవహారం నారాయణపేట జిల్లా మరికెల్ మండలంలో చోటు చేసుకుంది. పెద్ద చింతకుంట జిల్లా పరిషత్ పాఠశాలలోని వాటర్ ట్యాంకు ఫిల్లర్ల సిమెంట్ రాలిపోయి శిథిల అవస్థకు చేరింది. ఈ ట్యాంక్ నీరు పాఠశాల విద్యార్థులకు, గ్రామస్తులకు త్రాగడానికి ఉపయోగపడుతుంది. ఇప్పటికైనా పంచాయతీరాజ్ అధికారులు ఈ విషయంపై స్పందించి వాటర్ ట్యాంకు మరమ్మతులు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. నారాయణపేట జిల్లా మరికెల్లో సర్వే నంబర్ 212లో కోట్ల విలువైన రంగురాయి భూమిపై రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల కన్ను పడింది. గతంలో ఈ భూమిని కొందరు రాజకీయ నాయకులు అధికార బలంతో కబ్జా చేసుకోవడానికి ప్రయత్నించారు. ఇప్పటికీ కొందరు రాజకీయ నాయకులు నువ్వా నేనా అన్నట్టున్నారు. ఈ ప్రభుత్వ భూమిపై ప్రభుత్వం పర్యవేక్షణ జరపాలని ప్రజలు కోరుతున్నారు.
వికారాబాద్ జిల్లా పోడూరు మండలం దేవినూనెగూడలో శ్రీ సత్యసాయి బాబా పల్లకి సేవ అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మలిపెద్ది మేఘమాల, విజయలక్ష్మి, వేణు, వెంకటరెడ్డి భక్తులు పాల్గొన్నారు. యువతరంగిణి పత్తి యాత్రలో కూడా 21-22న కూడా ఈ గ్రామం నుంచి కూడా చాలా మంది రావాలని కోరుకుంటూ. ఆదిలాబాద్ జిల్లాలో వ్యవసాయ మార్కెట్లో కందుల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే జోగురామన్న, రాతడు బాపురావులు ప్రారంభించారు. కందులకు ప్రభుత్వం మద్దతు ధర 5,800 నిర్ణయించిందని నాయకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ రాతోడ్ జనార్దన్, జాయింట్ కలెక్టర్ సంధ్యారాణి, మార్కెట్ కమిటీ సభ్యులు, రైతులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కర్నూలు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పారువేట ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాల భాగంగా 45 రోజులు 33 గ్రామాల్లో భక్తులను తమ పెళ్లికి ఆహ్వానించేందుకు బయలుదేరిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలగడ్డ పట్టణానికి చేరుకున్నారు. పలు శాఖల అధికారులు స్వామికి స్వాగతం పలికి దర్శించుకున్నారు. ఆలగడ్డ మండలం నందు అహోబిలం లక్ష్మీనరసింహస్వామి ఉత్సవాలు, పార్వేట ఉత్సవం జరుగుతున్నాయి. 16 నుంచి 25 వరకు ప్రతి మండలం, ప్రతి గ్రామం నందు 33 గ్రామం నందు 45 రోజుల పాటు తిరుగుతూ ఉంటారు ప్రతి గ్రామం నందు స్వామివారు. ఈరోజు అహోబిలం నుంచి మనకు అడకండ గ్రామం నుంచి మనకు ఆలగడ్డ మండలం, ఆలగడ్డ మున్సిపాలిటీకి రావడం జరిగింది. స్వాగతించి స్వామివారికి
దర్శించుకోవడం జరిగినది. ఈరోజు అలగడ పట్టణంలో అహోబిలం దేవుడు పారిబెట్టే సందర్భంగా నిన్నటి రాత్రి పడకండ్ల విలేజ్లో అక్కడంతా కంప్లీట్ చేసుకొని ఈరోజు బయలుదేరి అలగడ టౌన్లో చేరడం జరిగింది. ఆ టౌన్లో భాగంగా అక్కడ ఉన్నటువంటి తలుపు వద్ద మన పోలీస్ స్టేషన్ పక్కనే తలుపు ఒకటి ఉంది. అక్కడ ఈరోజు గవర్నమెంట్ అధికారులందరూ దేవుని దర్శించుకొని వారి యొక్క పూజలో పాల్గొన్నందుకు, అదేవిధంగా అహోబిలంలో ఉన్న దేవుడు ప్రజల వద్దకు వచ్చినందుకు శుభాకాంక్షలు తెలుపుతున్నాము. అందరికీ అందరూ దేవుని దర్శించుకొని వారు వారి కుటుంబ సభ్యులందరూ క్షేమంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. అదేవిధంగా మన టౌన్లో ఉన్న ప్రతి ఒక్కరూ దేవుడు తిరిగే ప్లేసులన్నింటినీ సందర్శించి పోలీసు వారికి కూడా ఎటువంటి ట్రాఫిక్ సమస్య కానీ లేకపోతే ఎక్కడైనా ఇబ్బంది ఉన్నా కూడా వాటన్నీ సర్దుకొని అందరూ దేవుని దర్శించుకొని ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో 31వ జాతీయ రహదారి వారోత్సవాలు జరిగాయి. చివరి రోజు కావడంతో ఆటో డ్రైవర్ యూనియన్ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్ చే ప్రతిజ్ఞ చేయించి ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ సురేందర్ రెడ్డి, ట్రాఫిక్ సిఐ రాజేష్, ఎస్ఐ శ్రీకాంత్, ఆటో యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. నేను ఎట్టి సందర్భంలో వాహనం నడుపుటప్పుడు మద్యం త్రాగి నడపనని, మోతాదు మించి ప్రయాణికులను ఎక్కించి వాహనం నడపనని, వాహనాలు రానప్పుడు జీబ్రా లైట్ల వద్ద రోడ్డును దాటాలి, రోడ్డుపై ఆటలాడడం రోడ్డుపైకి అకస్మాత్తుగా పరిగెత్తి ప్యాసింజర్లన్నీ తీసుకుపోవద్దు అనేది ప్రధాన ఉద్దేశము. ఎంత ఫైన్ ఫైన్ అంతే సార్? చట్టపరంగా ఐపీసీలో కూడా సెక్షన్, చట్టపరంగా ఇప్పుడు ఒక ప్రయాణికునికి ఓవర్లోడ్ తీసుకుపోతే 500 రూపీస్ ఉంది. సో కాబట్టి వీళ్లకు మనము ఓవర్లోడ్ తీసుకొని పోవడం వలన వెహికల్ యొక్క సామర్థ్యం కూడా చాలా చిన్నది కాబట్టి బ్యాలెన్స్ తప్పగా బ్యాలెన్స్ ఉండదు. అందుకోసం ఓవర్లోడ్ తీసుకుపోవద్దు. సడన్గా వీళ్ళు ఎవరు చేతి పెట్టినా ఆపుతుంటారు, పోతున్న డైరెక్ట్ ఆపేస్తుంటారు. అలాంటిది ఆపకుండా సడన్గా వెనక ముందు చూడకుండా ఆపుతుంటారు. ముఖ్యంగా వాళ్లకు ఈ ఆటో వాళ్ళకి ఏంటంటే మెయిన్ బ్యాక్ సైడ్ విజన్ ఉండదు. ఆ విజన్ని ట్రాన్స్పరెంట్ ఉన్న విజన్ ఏదైతే ఉంటారో అది తీసేసి దాని మీద స్టిక్కర్స్ పెట్టడము, పోస్టర్స్ పెట్టడము, ఎక్స్ట్రా సీట్స్ ఆల్టరేట్ చేయడము, డ్రైవర్కు ముందు వెనక రైట్ లెఫ్ట్ కూడా సీట్లు ఎక్స్ట్రా అరేంజ్ చేస్తారు. వాళ్ళ డ్రైవర్ కుడి ప్రక్కన ఎడమ ప్రక్కన కూడా ఎవరి ప్యాసింజర్స్ని ఎక్కించుకోకూడదు. అది చట్టరీత నేరము కానీ అయినప్పటికీ కూడా అది డ్రైవర్కు బ్యాలెన్స్ ఉండదు, డ్రైవింగ్ చేయలేడు, అలా సడన్గా కంట్రోల్ చేయడం కూడా కష్టమవుతుంది. సో అలానే స్కూల్ పిల్లల్ని కూడా విపరీతమైన ఓవర్లోడ్ తీసుకువెళ్తుంటారు, ఆ బ్యాగులు పెట్టుకొని ఇతరులకు అసౌకర్యం కలిగిస్తుంటారు. సో ఇలాంటి సూచనలు చేసి వాళ్ళకు ప్రతిజ్ఞలు చేయించాము. ఇక ముందు ఇలాంటివి చేయనని చెప్పి వాళ్ళు కూడా మాకు ప్రమాణం చేశారు. సో దీని మీద వాళ్ళకి ఈరోజు అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసి భువనగిరి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలు ముగింపు రోజున భువనగిరి పట్టణంలో ఆటోస్ ర్యాలీ నిర్వహించడానికి ప్రోగ్రాం నిర్వహించాము. ఆటో డ్రైవర్లందరినీ కూడా సమీకరించి వాళ్లకు కొంచెం అవేర్నెస్ ప్రోగ్రాం కూడా చేయడం జరిగింది. వాళ్లకు కొన్ని సూచనలు ఇచ్చాము జాతీయ భద్రతా ఉత్సవాల సందర్భంగా. ఈరోజు ముగింపు సందర్భంగా ముఖ్యంగా ఆటో వాళ్ళని ఎందుకు తీసుకోవడం జరిగిందంటే, ఇప్పటివరకు అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి విఫై న్యూస్. జనమందర్ జర్నలిస్టులే, ప్రజలంతా పాత్రికేయులే.